ఆస్ట్రేలియా తో థర్డ్ టెస్ట్ మ్యాచ్ లో మన టీం ఇండియా డ్రింక్ సమయానికే 5 వికెట్లు కోల్పోయింది పిచ్ లో విపరీతమైన స్పిన్ ఉండడం వల్ల మన బ్యాటర్లు క్రీజ్ లో నిలబడలేకపోతున్నారు పేసర్లు వేసిన ఫస్ట్ 5 ఓవర్లలో 26 రన్స్ తో మంచి స్టార్ట్ ని చేసిన మన టీం వన్స్ స్పిన్నర్ల ఎంట్రీతో వరుసగా వికెట్లు కోల్పోతుంది మూడు ఫోర్లతో 12 రన్స్ చేసిన రోహిత్ శర్మ అవుట్ అవగా రాహుల్ స్థానంలో ఎంట్రీ ఇచ్చిన గిల్ కూడా మూడు ఫోర్లతో 21 రన్స్ చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు ఈ రెండు వికెట్లను కునేమనే తీశాడు తర్వాత పుజారా లియాన్ వేసిన అవుట్ సైడ్ అవుట్ బంతి గింగిరాలు తిరుగుతూ లోపలికి వచ్చి వికెట్లను గిరాటేసింది నెక్స్ట్ ఫామ్ లో ఉన్న జడేజా కూడా లియాన్ బౌలింగ్ లోనే క్యాచ్ అవుట్ అయ్యి వెనుతిరిగాడు తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ ను డక్ అవుట్ చేశాడు కునేమాన్ దీంతో మన టీం డ్రింక్ సమయానికి 11.2 ఓవర్లలోనే 45 రన్స్ చేసి 5 వికెట్లు కోల్పోయింది కొంతలో కొంత సంతోషించే విషయం ఏంటి అంటే విరాట్ కోహ్లీ 6 పరుగులతో క్రీజ్ లోనే ఉన్నాడు ఈయనకు తోడుగా కేఎస్ భరత్ బ్యాటింగ్ చేస్తున్నాడు మరి మన టీం ఫస్ట్ ఇన్నింగ్ లో ఎన్ని పరుగులు చేయగలదో మీరు ప్రిడిక్ట్ చేసి కమెంట్ చేయండి